డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇళ్ల కేటాయింపులో గోల్మాల్ జరిగిందని వడ్లూరు దేవనపల్లి ప్రజలు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూరు దేవనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. లక్కీ డ్రాలో జాబితాల పేర్లలో సొంత ఇళ్లు ఉన్న వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అప్లై చేసిన వారికి పక్కన పెట్టారని, వారికి అవసరం ఉన్న వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ వచ్చిన వారిలో కామారెడ్డిలోనే సొంత ఇల్లు ఉన్నాయని, 20 సంవత్సరాలుగా కిరాయి ఉంటూ అద్దె కట్టుకుంటూ బతుకుతున్న వారికి ఇల్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఎలాంటి ఇల్లు లేవని స్పష్టం చేశారు. నిరుపేదలకు ఇల్లు ఇవ్వకుండా సొంత ఇల్లు ఉన్న వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని అన్నారు. మున్సిపల్ కమిషనర్ దేవేందర్ డబుల్ బెడ్రూమ్ల గురించి నాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అన్యాయం జరిగింది, న్యాయం జరగలేదు. ముసలి ముసలి వాళ్ళకు ఉడుకోలేదు, అది రేపు వస్తాను ఇదేం చేయలేము. ఒక్కొక్క వాళ్ళ ఇప్పుడు పదో వాళ్ళ కనీసం నిన్న ఒక 3 సంవత్సరాలు నాడు వచ్చిన వాళ్ళకే వచ్చిన, ఇప్పుడు వేరే ఊరు నుండి వచ్చి కూడా భూములు ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడడం లేకుండా డబుల్ బెడ్రూమ్ వచ్చిందని నవ్వుకుంటా పోతున్నారు. మేము 30 సంవత్సరాల నుంచి ఉండి కూడా మాకు ఏది కూడా లేదు. 1,000 రూపాయలు వచ్చాయి, కనీసం 1 కోట్లకన్నా వస్తుంది ఏమో ఆశ పడ్డాడు. నేను ఒక్కదాన్ని కష్టం చేసి నేను ఒక్కదాన్ని బతుకుతున్నాను. ఎంత బాధ అవుతున్నది, మేము ఎంత ఎవరితో కొట్లాడితే కూడా ఎవరు కూడా కట్టిస్తాం, న్యాయం చేస్తారే మాకు. 17/18 నాడు 3073 మందికి మున్సిపల్ కేంద్రంలో లిస్ట్ అంటేషన్, నిన్న డ్రా పద్ధతిలో అర్హులైన వారికి ఇందుకు ఇవ్వకుండా అనర్హులైనటువంటి వారికి డబ్బులు తీసుకొని ఈ లక్కీ డ్రా అనేది కామారెడ్డి మున్సిపల్ పరిధిలో జరిగింది నిన్న పెద్ద కుంభకోణం. దీని మీద మీ మున్సిపల్ కార్యాలయానికి వస్తే మున్సిపల్ కమిషనర్ గారు ఈ డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులో కమిషనర్ గారికి నాకు సంబంధం ఏం లేదని కమిషనర్ గారు తేట తెల్లం చేయడం జరిగింది. దీంట్లో మేము ఈ విషయం మీద రేపు పొద్దున భవిష్యత్తులో బిఎల్టీ ఆధ్వర్యంలో దీని మీద సిబిసిఐడి విచారణ కోరుతా ఉన్నాం. ఇదొక పెద్ద కుంభకోణం. తప్పకుండా మాస్టర్ ప్లాన్ ఏదైతే జరిగిందో, భూములు కోల్పోయిన వాళ్ళు ఎట్లయితే పేద ప్రజలు తీసుకున్నారో,
డబుల్ బెడ్రూమ్ లో వచ్చేంత వరకు బిఎల్పి సంఘం ఆధ్వర్యంలో తప్పకుండా రేపు పొద్దున భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము. దీని మీద వెనక్కి తగ్గేది లేదు. ఇంకోటి స్వయంగా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి నాకు సంబంధం లేదు, 17/18 నాడు ఏదైతే మున్సిపల్ కమిషన్ ఆఫీస్